వచ్చింది వినిపిస్తుందా అండి? కొత్త ప్రభుత్వం వచ్చింది ఎలా ఉందంటే పరిస్థితి దారుణంగా. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రతి సంస్థను కూడా ఒక దోపిడీ చేసి 1 లక్ష కోట్ల రూపాయలు పక్కదారి పెట్టించి ఈ ప్రతి పనిలో కూడా కేంద్రం పంపించిన నిధులన్నీ కూడా స్వాహా చేసి చివరికి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయి అంటే మనం అప్పు కూడా తీసుకోలేనంత పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రాన్ని దిగజార్చినటువంటి ఘనత 40 సంవత్సరాల అనుభవం ఉందనుకున్నటువంటి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. వెళ్ళిపోతూ కూడా ఆఖరికి రేపు రిజల్ట్ అనగా రేపు కౌంటింగ్ అనగా ఈరోజు కూడా 2000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మరీ కూడా రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి పెద్ద మనుషులు ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. రాజధాని ఒక్కొక్క అంశాన్ని మనం తీసుకుంటూ వస్తే మొదట రాజధాని అనుకుందాము. రాజధానికి సంబంధించి ఎంత ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందో ఆ రోజు ప్రతి పార్టీ ఇదే కమ్యూనిస్టులు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేశారు. అదేవిధంగా ఇదే బీజేపీ పార్టీ చాలా తీవ్రంగా 5 ఏళ్ళు తిడుతూనే ఉన్నారు. అందువలన ఇన్సైడ్ ట్రేడింగ్లో 1000 ఎకరాలు ఈరోజు చెప్తున్నాము. ఒక సుజనా చౌదరే కాదు, అక్కడ మురళీమోహను, అదేవిధంగా లోకేష్ బినామీలు, తర్వాత బాలకృష్ణ వాళ్ళ వియ్యంకుడు, వాళ్ళందరూ కూడా 1 లక్ష రూపాయల చొప్పున దాదాపు 100 ఎకరాలు గత ప్రభుత్వం నా వాళ్ళు అనేటువంటి దీంతో కట్టబెట్టినటువంటి నిజం అంశాన్ని మనం తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నమ్మి పాపం రైతులంతా కూడా 33,000 ఎకరాలు ఇచ్చారని చెప్తున్నారు. కానీ అదే రైతుల్లో చాలామంది వరల్డ్ బ్యాంక్ వచ్చినప్పుడు, వాళ్ళు విచారణకు వచ్చినప్పుడు, రాజధాని నిర్మాణానికి సంబంధించి ఫండ్స్ వాళ్ళు రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు అక్కడ రైతులను అభిప్రాయ సేకరణ చేస్తే ఆ గ్రామాల్లో మా ఇష్టపూర్వకంగా మేము ఇవ్వలేదు, ఇక్కడ బలవంతంగా ల్యాండ్ పూలింగ్ జరిగిందని చెప్పి రైతులు చెప్పినటువంటి మాట మీద వరల్డ్ బ్యాంకు ఫండ్స్ ఇవ్వడానికి వెనకపోయిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఇప్పటికీ చాలా కేసులు మంగళగిరి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు సంబంధించిన రైతుల కేసులన్నీ కూడా ఇప్పటికి కూడా కోర్టులో ఉన్నాయా లేవా? ఇదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ గ్రామాలు తీసుకెళ్ళి ఇక్కడ బలవంతంగా 3 పంటలు పండేటువంటి ఈ ఎకరాలను వీళ్ళు ధ్వంసం చేసి ఈ విధంగా బలవంతంగా మమ్మల్ని భయపెట్టి లాక్కుంటున్నారు, మాకు న్యాయం జరగాలి అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి తప్పకుండా ఈ గవర్నమెంట్ మీద మీ తరపున మేము పోరాడతామని చెప్పినటువంటి మాట నిజం కాదా? తర్వాత ఆయన హైదరాబాద్ రాగానే వాళ్ళిద్దరి మధ్య ఏమి లాలూచి జరిగిందో, ఏ ఒప్పందం జరిగిందో తెలియదు, కానీ ఆయన ఆ విషయం పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉండే జగన్మోహన్ రెడ్డి మీదే మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ విధంగా ఒక ముంపు గురయ్యేటువంటి ప్రాంతంలో ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అంటే దాదాపు 200 అడుగుల లోతు వరకు కూడా పిల్లర్స్ వేయాల్సినటువంటి భూములు ఉన్న ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలు రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఒక విశ్వనగరం చెయ్యాలి అంటే ఆ స్థాయిలో మరి ఈయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఆ రాజధానులన్నిటినీ కూడా తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నాను అని చెప్పినటువంటి అతని మాటల్లోనే మనం వింటే అక్కడ అటువంటి నగరం రావడానికి ఆ భూములు అసలు అనుకూలంగా ఉన్నాయా? ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఏ రోజైనా సరే గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష నేతగా ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే రాజధాని దొనకొండకు మారుస్తున్నామని ఏనాడైనా పొరపాటున మా పార్టీ కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఒక్క మాట మా ముఖ్యమంత్రి కానీ ఏనాడైనా దొనకొండకు మారుస్తామనే మాట ఆయన అన్నారా? అమరావతిని పూర్తిగా మారుస్తామని చెప్పి ఆయన ఎప్పుడైనా అన్నారా? లేదు కదా. ఎందుకు మీకు మీరే ఎప్పుడే నిన్న అంటాడు, ఒక ముఖ్యమంత్రి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడంటే ఆయన జీవితం అంతా అబద్ధాలమైనవి. 5 సంవత్సరాలు ప్రజలను 650 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 87,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ తీర్చేస్తామని చెప్పి అది 100,000 కోట్లు పైగా పెంచేసి వడ్డీతో సహా చివరికి ఆయన ఇచ్చింది 15,000 కోట్ల రూపాయలతో సరిపెట్టినటువంటి గనుడు ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కూడా ఏమంటారంటే దొనకొండ ప్రాంతంలోనంట ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతూ ఉందట. ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి పనిచేసినటువంటి ఒక పెద్ద మనిషి.
ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటి మాట ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వర్తిస్తుంది. అక్కడ ఎస్ఐన్ ల్యాండ్స్ కూడా, రాజధాని ప్రాంతంలో ఎస్ఐన్ ల్యాండ్స్, వీళ్ళ మంత్రులంతా లక్ష రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి అవన్నీ కూడా లాక్కొని చివరి కోట్ల రూపాయలకు అమ్ముకున్నటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. అందువల్ల రాజధాని భూముల వ్యవహారంలో జరిగినటువంటి అవకతవకలు, అన్యాయాలు, ఇదే బీజేపీ పార్టీ గొంతెత్తి చాలా పెద్దగా అన్యాయం జరిగింది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, ఒక వర్గం వాళ్ళు, ఒక సామాజిక వర్గం వాళ్ళు అక్కడ మొత్తం కూడా ల్యాండ్స్ అంతా అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా బాలకృష్ణ వియ్యంపుడికి 100 ఎకరాలు కేవలం 100,000 రూపాయలకు ఎకరం చొప్పున ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాలైనటువంటి అక్రమాలు, అన్యాయాలు రాజధాని భూముల్లో చోటు చేసుకున్నాయని 5 సంవత్సరాలు మరి మాట్లాడినటువంటి నా నాయకులు ఈరోజు మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా నోరు మార్చి మాట్లాడుతూ ఉన్నారు. అది పక్కన పెడదాం. ముఖ్యంగా నిజంగా విశ్వనగరం నిర్మించినటువంటి చంద్రబాబు నాయుడు లేదు, నిర్మించాలనేటువంటి ఒక విజన్ ఉంటే అక్కడ 5 సంవత్సరాల్లో ఎంత నిర్మాణం జరిగింది, ఎన్ని నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు జరిగినాయి, ఒక మిస్యూజ్ ఫండ్స్ అయినాయి చెప్పడం జరిగింది, వీటన్నింటినీ వాళ్ళు రియలైజ్ అయ్యారు. అదేవిధంగా పీపీఎల్లో కూడా 1-2 కంపెనీలు మినహా మిగిలినవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో అవినీతి విధానంలోనే అవన్నీ కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకోవడం జరిగింది. 25,000 కోట్ల రూపాయల నష్టం దీనికి సంబంధించి మనకి రాష్ట్రానికి వచ్చింది. ఇలా ప్రతి దాంట్లో నుండి ఆఖరికి ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేవు. ఆశా వర్కర్లు పెంచాలని చెప్పి వాళ్ళకేమి 1 రూపాయి నువ్వు పెంచలేదు నీ 5 ఏళ్లలో. మిగిలినటువంటి ఏ ఉద్యోగులు పెరగలేదు. ఏ విధంగా కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వం ఈరోజు ఆశా వర్కర్ల దగ్గర అబ్బంటే చాలా అన్యాయం జరిగిపోతుందట. నీ హయాంలో 1 రూపాయి కూడా పెంచాననే మాట అన్నావు తప్ప 1 రూపాయి కూడా పెంచలేదు. కానీ పెంచింది ఎవరు? రాగానే పెంచింది ఆశా 10,000 రూపాయలు.